అలలన్ కోయలలన్ మనోజ్ఞశిలలన్ ప్రాణాధికంబైన ఊయలలన్ గాలుల ఈలలన్ చిగురులన్ హేమంత పొన్బంతులన్ శిలయేళ్ళన్ వడిదూకులేళ్ళను వరించన్ నూత్న సంగీతముల్ ఫలించున్ నునులేత స్వప్నములు తద్భావంబులాలించుచో. ఎక్కడో సంగీత కచేరీ జరుగుతుంటే వెళ్ళి వినడం కాదండి, మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో మన ఇంట్లో ఉన్న వస్తువుల్లో కూడా మనం సంగీతాన్ని వినచ్చు. అదే నాద రూపాయై నమః. అందుకే పరమహంస వివేకానందుడు ఒక సలహా ఇచ్చారు, నేను ధ్యానం చేస్తుంటే ఏవేవో రకరకాల ధ్వనులు వినపడుతున్నాయండి, ఒక ధ్వని ఏదో పక్కన ఉందండి, ఏదో మర ఏదో ఆడుస్తున్నారు, బియ్యం మర ఏదో ఆ చప్పుడు వినపడుతుందండి, నాకు ధ్యానం కుదరట్లేదు, ఏం చేయమంటారని ఆ చప్పుడు మీద దృష్టి పెట్టమన్నాడు ఆయన. అది దైవ ధ్యానం కాదా అన్నాడు ఆయన. అది బియ్యం మర నుంచి వస్తున్నటువంటి పర శబ్దం అనుకోకుండా దాని మీద దృష్టి పెట్టు అన్నాడు. ఇది విచిత్రమైన విషయం, ఇది మనకి చాలా సుఖమైపోతుంది ఇప్పుడు ధ్యానం అనేది. ధ్యానం దేని మీద అనేది మన భావంలో ఉంటుంది, అది ఫలానా దాని మీద ఉండాలనే లేదు. అక్కడ ధ్యానం అనేది జరుగుతూ ఉంటుంది కానీ చేసేది కాదని చెప్పారు తత్వవేత్త. ధ్యానం చేయడం ఏమిటో అర్థం లేని విషయం, ధ్యానం జరుగుతూ ఉంటుంది అన్నారు. ఆ జరుగుతున్నది ధ్యానం అని మనం భావించలేకపోతున్నాం. ఒక చెరువులో అలలు ఎలా నడుస్తున్నాయండి, శబ్దం వస్తుంది, అది సంగీతం కాదు, కోయిల పాట సంగీతం కాదు. మనోజ్ఞ శిలలన్, ఒక రామప్ప శిల్పం లాంటి శిల్పాన్నే పక్కనుండే శిలను చూసినా కూడా మన హృదయం నుంచి ఒక నాదం ధ్వనిస్తుంది. అక్కడ వీణ వాయిస్తూ శిల్పం రూపంలో ఉన్న సుందరి ఏదో వాయిస్తున్నట్టు మనకు వినపడుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఆ మనోజ్ఞ శిలలో నాదం లేకుండానే మనకు వచ్చిందా? అందుకే మన దేశంలోనే ప్రత్యేకంగా కొన్ని దేవాలయాల్లో స్తంభాలకి ఏడు వైపులా ఉంటాయి, అలాగే ఇలా ముట్టుకున్న కొద్దీ ఏడు రకాల నాదాలు వస్తాయి, సరిగ్గా బదనే ప్రత్యక్ష ఉదాహరణలో ఉన్న ఈ దేశంలో, ఈ దేశం చేసుకున్న అదృష్టం ఏమిటో కానీ.